రామచంద్రుడు పెళ్లి కుమారుడయ్యాడు. సీతాదేవిని మురిపించిన రఘుకుల సోముడు కళ్యాణ వేదికను అధిష్ఠించాడు. సిగ్గులొలుకుతూ కూర్చున్న జానక మహారాజు పుత్రికను పరిణయమాడాడు. పంచరాత్ర ఆకమ పండితుల మంత్రోచ్చరణలు, బాచా భజంత్రీలు, మంగళ వాయిద్యాల ప్రతిధ్వనులు తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణ మధ్య అయోధ్య రాముడు కళ్యాణ రాముడయ్యాడు. ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా సాగింది. జగదానంద నాయకుడైన జానకి కళ్యాణ ఘట్టంలో జగదభి రాముడు సతీ సమేతుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఎక్కడా లేని విధంగా పండు వెన్నెలతో సీతారామ కళ్యాణం జరగటం అన్నది ఒంటిమిట్టలోని ఏళ్ల తరపడి సాంప్రదాయంగా వస్తోంది. సీతాదేవికి చంద్రుడు సోదరుడు కావటంతో ఆయన చూసేలా క్రతువు సాగుతుందని పండితులు చెబుతున్నారు. కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. 70,000 మందికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీప కాంతుల మధ్య ఒంటిమిట్ట ఏకశిల క్షేత్రం శోభాయమానంగా విలసిల్లింది. రెండు వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధు వరులను సీఎం ఆశీర్వదించారు. అనంతరం కడప ఆదిత్య ఫంక్షన్ హాల్లో మేయర్ సురేష్ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ నూతన వధు వరులను ఆశీర్వదించారు.